హలో గాయస్, ఇవాళ మనం వందే భారత్ ఎక్స్ప్రెస్ రివ్యూ చేయబోతున్నామండి. ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ అండ్ మనకి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ట్రైన్లో అన్నీ తెలుసుకుందాం. ఓకే, జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో లెట్స్ గెట్ ఇన్సైడ్. ఇవాళ మన జర్నీ షేర్ కార్లో ఉండిపోతుందండి. దీని ధర వచ్చేసి విత్ ఫుడ్ నాకు 1800 రూపీస్ పట్టింది. ఒకవేళ వితౌట్ ఫుడ్ అంటే మీకు 1300 పడుతుంది. ఎవ్రీ కోచ్లో ఇలాంటి స్క్రీన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. అట్ ప్రజెంట్ అయితే అనౌన్స్మెంట్స్కి యూజ్ చేస్తున్నారు ఈ స్క్రీన్స్ అనేవి. అండ్ సీటింగ్ కంఫర్ట్ అనేది చాలా బాగుందండి. జనరల్గా ఈ టైప్ ఆఫ్ సీటింగ్ మనకి ఏరోప్లేన్స్లో ఉంటాయి. ట్రైన్ స్టార్ట్ అవ్వగానే మనకు ఒక వాటర్ బాటిల్ అండ్ ఫ్లాస్క్, న్యూస్ పేపర్ చదివే అలవాటు అంటే న్యూస్ పేపర్, అలా న్యూస్ పేపర్ చదువుతూ మీరు టీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ టీ సెట్ అనేది మీకు ఇస్తారండి, శాచెట్ ప్యాకెట్స్ విత్ షుగర్. అండ్ టీలో చక్కగా ముంచుకొని తినడానికి బిస్కెట్స్ కూడా ఇస్తారండి మీకు. ఆఫ్ కోర్స్ శాచెట్ ప్యాకెట్స్ టేస్ట్ ఎక్కడైనా ఒకటేనా అనుకోండి. వెంటనే క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇవి వచ్చేసి బయో టాయిలెట్స్ అండి, చాలా నీట్గా ఉన్నాయి. అండ్ మెయింటెనెన్స్ కూడా బాగుంది టాయిలెట్స్వి. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, స్విచ్ అనేది ఉంది ఇక్కడ ఫ్లషింగ్కి. అండ్ ఇది వచ్చేసి సింక్ వాష్ ఏరియా, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి వెస్టర్న్ అండి. ఎవ్రీ కోచ్కి ఇంటిగ్రల్గా ప్యాంట్రీ స్టోరేజ్ అనేది ఉంటుందండి. మీరు చూసినట్టయితే ఇక్కడ ఇవి ప్రీహీట్ మిషన్స్ అండి, ఆర్ ప్రీహీట్ గ్రిల్స్ అనొచ్చు. సో ఇందులో ఫుడ్ అనేది పెట్టి హీట్ చేసి మనకి ఇస్తారు. ఈ ఫుడ్ అనేది మనకి ప్రయర్ స్టేషన్లో ఆన్బోర్డ్ అవుతాయి ఆ పర్టికులర్ టైంలో. ఓకే, ట్రైన్ అయితే చాలా స్మూత్ ఉందండి. ఆల్మోస్ట్ 130 స్పీడ్ అనేది టచ్ అయింది, బట్ స్టిల్ చాలా స్మూత్ ఉంది, ఎక్కడ షేకీ అనేది లేదు. సో వన్స్ ట్రాక్స్ అనేవి అప్గ్రేడ్ అవుతే మనం డెఫినెట్లీ 180 స్పీడ్ అనేది రీచ్ అవుతాం. సో ఆల్రెడీ అప్గ్రేడేషన్ ప్రాసెస్లో ఉంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ 130 స్పీడ్ అనేది టచ్ అయింది, 129-130 అనేది. సో అక్యురేట్ కాదు ఇది. సో డెఫినెట్లీ అది 130 ప్లస్ కూడా వెళ్ళింది ట్రైన్ అనేది. స్పీడ్ టెక్ చెక్ చేయడానికి నేను స్పీడోమీటర్ది యాప్ అనేది ఆండ్రాయిడ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఓకే, మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసిందండి. 2 గారెలు, ఉప్మా అండ్ సాంబార్ ఇచ్చారు, పచ్చడి ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి, వర్త్ అని చెప్పచ్చు.